Welcome to Transportation Engineering class. In previous session we are discussed about road geometry. In today's session also road geometry topic is continued. So in today class we are learn about road chamber and gradient. So what is meant by road chamber? So camber or cross slope. Camber is also nothing but a cross slope. Camber or cross slope is the convexity provided to the section of a straight road. It is expressed in terms of the slope of the line joining the crown to the edge. So this is the shapes of the camber, the straight line. So a straight line ki crown point ki madhya, straight line lo edge point ki crown point ki madhya ఒక స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ స్లోప్ని నథింగ్ బట్ క్రాస్ స్లోప్ అన్నారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రోడ్ చాంబర్? ఇట్ ఈస్ ఏ ద షేప్ ఆఫ్ ఎలిప్స్ ఆర్ మోర్ ఆఫ్ ఎన్ ఏ పారాబోలా. మ్యాక్సిమం వచ్చేసరికేమో స్లేబ్స్ వచ్చేసరికేమో పారాబోలా షేప్లో ఉంటాయి. ఏదర్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎలిప్స్ ఆల్సో. సో ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది క్యాంబర్ ఈజ్ టు ప్రొవైడ్ సర్ఫేస్ డ్రైనేజ్. సో సర్ఫేస్ డ్రైనేజ్ పర్పస్ కోసం ఈ ప్రైమరీ అసలు మేజర్గా వచ్చేసరికి రోడ్ క్యాంబర్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే సర్ఫేస్ డ్రైనేజ్. సో సర్ఫేస్ మీద ఏదైనా కూడా వాటర్ని రిమూవ్ చేయడానికి, ఆ రిమూవ్ చేసినటువంటి వాటర్ వచ్చేసరికి సేఫ్గా డ్రైన్ అవ్వడానికి ఈ రోడ్ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ద క్యాంబర్ టు బి ప్రొవైడెడ్ విల్ డిపెండ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది పేమెంట్. ద స్మూతర్ ద సర్ఫేస్ ఫ్లాటర్ విల్ బి ద క్యాంబర్. ఇన్ రీజియన్స్ ఆఫ్ స్కాంటీ రెయిన్ఫాల్ ఫ్లాటర్ గ్రేడియన్స్ విల్ బి ప్రొవైడెడ్ ద స్టీపర్ వాల్యూస్ మే బి అడాప్టెడ్ ఇన్ ఏరియాస్ హ్యావింగ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ లోయర్ వాల్యూస్ వేర్ ఇంటెన్సిటీ ఈజ్ లో. సో క్యాంబర్ వచ్చేసరికి ఏంటి, సర్ఫేస్ ఫ్లాటర్ స్మూతర్ ద సర్ఫేస్ ఫ్లాటర్ విల్ బి ద క్యాంబర్ అండ్ నెక్స్ట్ స్కాంటీ రెయిన్ఫాల్ ఫ్లాటర్ గ్రేడియంట్ విల్ బి ప్రొవైడెడ్. రెయిన్ఫాల్ స్కాంటీ రెయిన్ఫాల్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏమో ఫ్లాటర్ గ్రేడియంట్స్ అనేవి సఫిషియంట్గా ప్రొవైడ్ చేస్తారు. స్టీపర్ వాల్యూస్ మేబీ అడాప్టెడ్ ఇన్ ఏరియాస్ హ్యావింగ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్. ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉందనుకో అప్పుడు స్టీపర్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హ్యావింగ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ లోయర్ వాల్యూస్ వేర్ ఇంటెన్సిటీ ఈజ్ లో. ఇంటెన్సిటీ అనేది ఎక్కడైతే లోగా ఉంటుందో అక్కడేమో లోయర్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి, ఇంటెన్సిటీ ఎక్కడైతే హైగా ఉంటుందో అక్కడ స్టీపర్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ద రీజన్స్ ఫర్ ప్రొవైడింగ్ క్యాంబర్ ఆర్. సో క్యాంబర్ ప్రొవైడ్ చేయడానికి వాట్ ఆర్ ద రీజన్స్? సో ఫస్ట్ రీజన్ ఈజ్ టు డ్రెయిన్ సర్ఫేస్ వాటర్. సర్ఫేస్ వాటర్ని డ్రెయిన్ ఆఫ్ చేయడానికి క్యాంబర్ ఒక రీజన్, నథింగ్ బట్ దట్ ఈజ్ ఏ రీజన్ ఫర్ ప్రొవైడింగ్ ఏ క్యాంబర్. సో నెక్స్ట్ రీజన్ ఈజ్ టు సపరేట్ ది ట్రాఫిక్ ఇన్ టూ డైరెక్షన్స్. సో ట్రాఫిక్ని టూ డైరెక్షన్స్గా సపరేట్ చేయడానికి ఈ క్యాంబర్. సో ఇది క్రౌన్ పాయింట్ సెంటర్కి ఇది సపరేట్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది ట్రాఫిక్ వే, అది ట్రాఫిక్ వే. ఓకే. సో నెక్స్ట్ టు ఇంప్రూవ్ ది అపీరెన్స్ ఆఫ్ ది రోడ్. రోడ్ యొక్క అపీరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే చూడటానికి మంచిగా ఉండడానికి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద త్రీ రీజన్స్. ద ఫస్ట్ రీజన్ ఈజ్ టు డ్రెయిన్ సర్ఫేస్ వాటర్ అండ్ నెక్స్ట్ టు సపరేట్ ది ట్రాఫిక్ ఇన్ టూ డైరెక్షన్స్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ది అపిరెన్స్ ఆఫ్ ది రోడ్ అండ్ నెక్స్ట్ షేప్స్ ఆఫ్ క్యాంబర్. సో క్యాంబర్ యొక్క షేప్స్. సో ఫస్ట్ ఇది పారాబోలా. y = 2π² / nW. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పారాబోలా. సో దిస్ ఈజ్ ద వై డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ ది ఎక్స్ డైరెక్షన్. సో ఇది సెంటర్ విడత్ వచ్చేసరికి ఏమో డబ్ల్యూ. సో ఎక్స్ వాల్యూ ఇది ఎక్స్ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది వై డైరెక్షన్. స్లోప్ వచ్చేసరికి ఏమో 1 in n, 1 horizontal is to n vertical. సో అప్పుడు ద వై వాల్యూ y = 2π² / nW. సో ఈ వై వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అవుతుంది చూసారా, ఎక్స్ దగ్గర నుంచి. సో ఆ డైరెక్షన్లో వాల్యూ 2π² / nW. సో షేప్ ఆఫ్ ది క్యాంబర్స్, అసలు క్యాంబర్ యొక్క షేప్స్. దిస్ ఈజ్ ది పారాబోలా అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది స్ట్రైట్ లైన్ క్యాంబర్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రైట్ అండ్ పారాబోలా, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది. సో ద క్యాంబర్ షేప్ విల్ బి పారాబోలిక్, ఎలిప్టిక్ ఆర్ స్ట్రైట్ లైన్. పారాబోలిక్ ఆర్ ఎలిప్
stick shape is given so that the profile is flat at the middle and steeper towards the edges. This will be helpful for the vehicles which will be most fast for overtaking to cross the crown. The recommended values of camber for different types of road surfaces are given below. As per IRC recommended the following cambers. So ఈ షేప్ వచ్చేసరికి ఏంటి అని అంటే క్యాంబర్, ఈ క్యాంబర్స్ ఉన్నాయి చూసారా. సో పారాబోలిక్ క్యాంబర్ కానీ స్ట్రైట్ లైన్ క్యాంబర్, ఈ రెండింటి యొక్క కాంబినేషనే ఈ క్యాంబర్. సో అసలు ఈ క్యాంబర్ షేప్స్ వచ్చేసరికి ఎందుకు అని అంటే ప్రొఫైల్ ఈజ్ ఫ్లాట్ అట్ ది మిడిల్ అండ్ స్టీపర్ టువర్డ్స్ ది ఎడ్జెస్. సో పారాబోలిక్ షేప్ కానీ ఎలిప్టిక్ షేప్ కానీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మిడిల్లో వచ్చేసరికి ఏమో ఫ్లాట్గా ఉంటే, ఎడ్జెస్లో వచ్చేసరికి ఏమో సైడ్ స్టీపర్గా ఉంటాయి. ఓకేనా? సో ఫర్ వా విచ్ ఈస్ అసలు ఈ క్యాంబర్స్ వచ్చేసరికి వెహికల్స్కి అసలు ఎలా ఉపయోగపడతాయి. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ది వెహికల్స్ విచ్ విల్ మోర్ ఫాస్ట్ ఫర్ ఓవర్టేకింగ్ టు క్రాస్ ది క్రౌన్. క్రౌన్ని ఫర్ ఓవర్టేకింగ్ పర్పస్ కోసం ఈ క్యాంబర్స్ వచ్చేసరికి ఈ క్యాంబర్స్ యొక్క షేప్స్ కానీ అసలు ఈ క్యాంబర్ కానీ యూజ్ చేస్తారు. సో యాజ్ పర్ ది ఐఆర్సి ద ఫాలోయింగ్ ఆర్ ది సమ్ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ఏ క్యాంబర్. సో ఫస్ట్ ఈజ్ హైట్, టైప్ ఆఫ్ సర్ఫేస్ అండ్ నెక్స్ట్ క్యాంబర్స్. సో ఫస్ట్ ఈజ్ హైట్ టైప్ బిట్యూమినస్ సర్ఫేసింగ్ ఆర్ సిమెంట్ కాంక్రీట్. సో 1.7 to 2.0%. సో 1 in 60 to 1 in 50. అండ్ నెక్స్ట్ థిన్ బిట్యూమినస్ సర్ఫేస్ 2.0 to 2.5%, 1 in 50 to 1 in 40. అండ్ నెక్స్ట్ వాటర్ బౌండ్ మెకడమ్ ఆర్ గ్రావెల్ 2.5 to 3.0%, 1 in 40 to 1 in 33. అండ్ నెక్స్ట్ ఎర్త్ 3.0 to 4.0%, 1 in 33 to 1 in 25. ఇదేమో స్లోప్స్ పరంగా. అండ్ నెక్స్ట్ అది పర్సంటేజెస్ పరంగా. సో హై టైప్ బిట్యూమినస్ సర్ఫేస్ ఆర్ సిమెంట్ కాంక్రీట్, థిన్ బిట్యూమినస్ సర్ఫేస్ వాటర్ బౌండ్ మెకడం ఆర్ గ్రావెల్, ఎర్త్కి క్యాంబర్స్ వచ్చేసరికి ఎంత లిమిట్లో ఉండాలి అని చెప్పి అది యాజ్ పర్ ది ఐఆర్సి. సో నెక్స్ట్ టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్. సో అసలు క్యాంబర్ ఫీల్డ్లో ఎలా ప్రొవైడ్ చేస్తారు? సో చూడండి, టెంప్లేట్స్ ఆర్ క్యాంబర్ బోర్డ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ది స్పెసిఫైడ్ క్యాంబర్ టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్. దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది క్రాస్ స్లోప్ ఆఫ్ ది ఫినిష్డ్ పేమెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. సో టెంప్లెట్స్ కానీ క్యాంబర్ బోర్డ్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అని అంటే సో టెంప్లెట్స్ ఆర్ క్యాంబర్ బోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది క్రాస్ స్లోప్ ఆఫ్ ఫినిష్డ్ పేమెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు క్రాస్ స్లోప్ అనేది అసలు ఎంత ఉంది ఏంటి అని చెక్ చేయడానికి ఇవి మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ క్యాంబర్ బోర్డ్స్ మే బీ ప్రొవైడెడ్ డిపెండింగ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది క్యాంబర్. క్యాంబర్ యొక్క షేప్ని బట్టి క్యాంబర్ బోర్డ్స్ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సో క్యాంబర్ బోర్డ్స్ మే బీ ప్రిపేర్డ్ డిపెండింగ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది క్యాంబర్. క్యాంబర్ యొక్క షేప్ని బట్టి ఏ టైప్ ఆఫ్ క్యాంబర్ బోర్డ్స్ కావాలి అని చెప్పి రికమెండ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఈజ్ సింపుల్. ఇన్ దిస్ ద హైట్ బిట్వీన్ ది క్రౌన్ అండ్ ద ఎడ్జ్ విల్ బీ W/2N. స్ట్రైట్ క్యాంబర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ క్యాంబర్ ఈజ్ వెరీ ఈజీ అండ్ సింపుల్. ఇట్ ఈజ్ హైట్ బిట్వీన్ ది క్రౌన్ అండ్ ది ఎడ్జ్. సో ఈ క్రౌన్కి ఎడ్జ్ పాయింట్కి మధ్య హైట్ అనేది ఎంత ఉండాలి? సో హైట్ అనేది ఎంత? W/2N, వేర్ W=, విడ్త్ అండ్ క్రాస్ స్లోప్ ఈజ్ 1 in N. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్. సో W ఈజ్ నథింగ్ బట్ విడ్త్. ఇన్ కేస్ ఆఫ్ పారాబోలిక్ క్యాంబర్ ద జనరల్ ఈక్వేషన్ Y=X²/A మే బీ అడాప్టెడ్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఏ పారాబోలిక్ క్యాంబర్ జనరల్ ఈక్వేషన్ Y=X²/A మే బీ అడాప్టెడ్. హియర్
A equal to n w by 2 for a pavement width w and cross slope 1 in n. So cross slope is nothing, cross slope is 1 in n and a equal to n w by 2 for a pavement width. And next, hence y equal to 2x square by n w. So to provide the camber in the field, so camber na asalu endu provide chestaro ela provide chesaro anedi, this is the idi about this. Okay, so next, disadvantages of heavy camber. Heavy camber ante camber undalsindankante ekku unnappudu asalu em jarugutundi, the drivers will have a tendency to occupy the central portion of the road, hence the central portion get warmed out. సో ఏంటి, క్యాంబర్ అనేది ఎక్కువ కనుక ప్రొవైడ్ చేసాము అని అంటే ఓన్లీ డ్రైవర్ యొక్క ట్రావెలింగ్ వచ్చేసరికి ఓన్లీ ఆ సెంటర్ పోర్షన్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఆ సెంటర్ పోర్షన్లో మాత్రమే జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ సెంటర్ పోర్షన్ వచ్చేసరికి వార్న్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అందుకని ఎక్కువ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయకూడదు, ఎంత సఫిషియంట్ క్యాంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ ది ఐఆర్సీ రికమెండేషన్స్. సో నెక్స్ట్, స్టెబిలిటీ ఆఫ్ బుల్లక్ కార్ట్స్ విల్ బీ ఎఫెక్టెడ్ యాజ్ దేర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ హై. స్టెబిలిటీ ఆఫ్ బుల్లక్ కార్ట్ విల్ బీ ఎఫెక్టెడ్. సో ఎక్కువ హెవీ క్యాంబర్ అనేది కనుక ప్రొవైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే బుల్లక్ కార్ట్స్ యొక్క స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకు అని అంటే ఈ హెవీ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కువగా ఉండిద్ది కాబట్టి బుల్లక్ కార్ట్స్ యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది. సో దా స్టెబిలిటీ బుల్లక్ కార్ట్ యొక్క స్టెబిలిటీ మీద అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్, వెహికల్స్ మూవింగ్ ఎట్ హై స్పీడ్ విల్ హ్యావ్ ఏ టెండెన్సీ టు స్లిప్ టువర్డ్స్ ది ఎడ్జెస్. సో ఈ హెవీ క్యామెరా అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటి అని అంటే వెహికల్స్ ఏమైనా ఇవి ఎక్కువ స్పీడ్ కనుక వెళ్ళినాయి అనుకో, సో ఆ హెవీ స్పీడ్ కనుక అది రన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఎడ్జెస్కి స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్, ది బెరమ్స్ మే గెట్ వాష్డ్ ఆఫ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ ది వెలాసిటీ ఆఫ్ రెయిన్ఫాల్. బెరమ్స్ అనేవి వాష్ అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అనంటే రెయిన్ వాటర్ యొక్క వెలాసిటీ అనేది పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బెరమ్స్ అనేవి రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెరమ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అనంటే సైడ్ పక్కన స్పేస్ ఉంటుంది కదా, సో అవి. సో నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెంట్రల్ రేస్ ఆఫ్ 100 mm ఎనీ ఏ రోడ్ ఆఫ్ 8 meters విచ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ క్యాంబర్ ఆఫ్ 1 in 40. సో 8 meters విడ్త్, సెంట్రల్ రేస్ ఆఫ్ ఏ క్యాంబర్ ఈజ్ 100 mm. అండ్ నెక్స్ట్, ఈక్వివాలెంట్ టు ఏ క్యాంబర్ ఆఫ్ 1 in 40. సో సైడ్ స్లోప్ వచ్చేసరికేమో 1 in 40, విడ్త్ 8 meters, అండ్ నెక్స్ట్ రేస్ ఆఫ్ ది క్యాంబర్ ఈజ్ 100 mm. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాంబర్. సో క్యాంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్విక్సిటీ ప్రొవైడెడ్ టు ద సెక్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ రోడ్. సో ఇది స్ట్రైట్ రోడ్, సో ఆ స్ట్రైట్ రోడ్కి కాన్విక్సిటీ అప్వర్డ్స్. సో ఈ క్రౌన్ పాయింట్కి ఎడ్జ్ పాయింట్కి గల ఈ పాయింట్ని ఆ పాయింట్ని క్రాస్ లోప్తో కనుక జాయిన్ చేస్తే దాన్ని నథింగ్ బట్ క్యాంబర్ అంటారు. సో షేప్స్ ఆఫ్ ఏ క్యాంబర్ ఈజ్ నథింగ్ బట్ పారాబోలా ఆర్ స్ట్రైట్ లైన్ క్యాంబర్, పారాబోలా ఆర్ స్ట్రైట్ లైన్ క్యాంబర్. సో నెక్స్ట్, టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ద ఫీల్డ్, హౌ టు ప్రొవైడ్ ద క్యాంబర్ ఇన్ ద ఫీల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ క్యాంబర్. ద హైట్ బిట్వీన్ ద క్రౌన్ అండ్ ద ఎడ్జ్ విల్ బి డబ్ల్యూ బై 2n. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ది పారాబోలిక్ క్యాంబర్ ద జనరల్ ఈక్వేషన్ ఫర్ ద పారాబోలిక్ క్యాంబర్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్యాంబర్ ఈజ్ సెంట్రల్ రైజ్ ఆఫ్ 100 mm మీన్ ఏ రోడ్ ఆఫ్ 8 meters వైడ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ క్యాంబర్ ఆఫ్ 1 in 40. సో సైడ్ స్లోప్ ఆఫ్ ఏ క్యాంబర్ ఈజ్ 1 in 40 అండ్ సెంట్రల్ రైజ్ ఈజ్ నథింగ్ బట్ 100 mm అండ్ నెక్స్ట్ విడత్ ఆఫ్ ది క్యాంబర్ ఈజ్ 8 meters. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాంబర్. అండ్ నెక్స్ట్, గ్రేడియంట్. సో గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్
rate of rise or fall of a road level along its length, expressed as a ratio of difference in level in the total horizontal length in which it occurs. So gradient is nothing but ఏంటి అని అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తున్నాం. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నప్పుడు లాంగిట్యూడినల్ సెక్షన్ పరంగా ఏవైనా రైజెస్ అప్ అండ్ డౌన్స్ కనుక ఏమైనా ఉన్నాయనుకో, సో వాటినే నథింగ్ బట్ గ్రేడియంట్ అన్నారు. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ స్టార్టెడ్ దట్ లీస్ట్ మోటివ్ పవర్ షుడ్ బి ఎయిమ్డ్ ఎట్ సో లీస్ట్ మోటివ్ పవర్ షుడ్ బి ఎయిమ్డ్ ఎట్ టు బి ఎక్స్పాండెడ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎన్ అలైన్మెంట్ ద కండిషన్స్ దేర్ ఫోర్ ప్లేస్డ్ ఏ లిమిట్ ఆన్ ద పర్మిసిబుల్ గ్రేడ్స్ ఫర్ రోడ్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రేషియో ఆర్ ఏ పర్సంటేజ్ సో గ్రేడియంట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఏ గ్రౌండ్ లెవెల్ అలాంగ్ ఇట్స్ లెంత్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రేషియో ఆఫ్ difference in level to the total horizontal length in which it occurs adi ela aithe form avutundo rise or fall along the longitudinal section so longitudinal section paranga edaithe rise gaani fall gaani untado so దాని నథింగ్ బట్ గ్రేడియంట్ అన్నారు. సో అది దాని యొక్క రేషియో కానీ ఎలాగ ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే రోడ్ లెవెల్స్ డిఫరెన్స్ ఇన్ లెవెల్ టు ద హారిజెంటల్ లెంత్. సో హారిజెంటల్గా సో ఇలా గనక సో హారిజెంటల్ లెంత్ సో హారిజెంటల్ లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్గా వాటి డిఫరెన్సే నథింగ్ బట్ గ్రేడియంట్. సో ద కండిషన్స్ దేర్ ఫోర్ ప్లేస్ ఏ లిమిట్స్ ఆన్ ద పర్మిసిబుల్ గ్రేడియంట్స్ ఫర్ రోడ్స్ గ్రేడ్స్ పర్మిసిబుల్ గ్రేడ్స్ ఫర్ ద రోడ్స్ నంబర్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ దేనికి అంటే ఆ కండిషన్స్ ఫర్ వాట్ పర్పస్ ద కండిషన్స్ దేర్ ఫోర్ ప్లేస్డ్ ఏ లిమిట్ ఆన్ ది పర్మిసిబుల్ గ్రేడ్స్ ఫర్ రోడ్స్ సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రేషియో ఆర్ ఏ పర్సంటేజ్. సో గ్రేడియంట్ వచ్చేసరికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు యాజ్ పర్ ది రేషియో కానీ పర్సంటేజ్ పరంగా కానీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైవే గ్రేడియంట్స్ ఆర్ రూలింగ్ గ్రేడియంట్, లిమిటింగ్ గ్రేడియంట్, ఎక్సెప్షనల్ గ్రేడియంట్, మినిమమ్ గ్రేడియంట్. సో రూలింగ్ గ్రేడియంట్ యూజ్డ్ ఫర్ ది గైడింగ్ పర్పస్ అండ్ నెక్స్ట్ లిమిటింగ్ గ్రేడియంట్. సో లిమిటింగ్ గ్రేడియంట్ ఈజ్ ఫర్ లిమిట్ ద నేమ్ ఇండికేటెడ్ దట్ ఇట్ ఈస్ ఎ లిమిట్ గ్రేడియంట్ అండ్ నెక్స్ట్ మినిమమ్ గ్రేడియంట్ ఇట్ ఈస్ ఎ మినిమమ్ గ్రేడియంట్ ఈస్ ప్రొవైడెడ్. సో నెక్స్ట్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఇన్ కేస్ ఆఫ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ప్రొవైడింగ్ రూలింగ్ గ్రేడియంట్, లిమిటింగ్ గ్రేడియంట్ అండ్ మినిమమ్ గ్రేడియంట్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఈస్ యూజ్డ్. సో వాట్ ఈస్ మెంట్ బై రూలింగ్ గ్రేడియంట్? సో రూలింగ్ గ్రేడియంట్ ఇట్ ఈస్ ద డిజైరబుల్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ గ్రేడియంట్. ద డిజైనర్ షుడ్ ఎయిమ్ టు ప్రొవైడ్ ఏ గ్రేడియంట్ విత్ ఇన్ ది రూలింగ్ గ్రేడియంట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద లొకాలిటీ విల్ గవర్న్ ది రూలింగ్ గ్రేడియంట్ టు బి అడాప్టెడ్. IRC recommended the following limits. In case of plain areas, the ruling gradient is 1 in 30 or 3.3%. In case of hilly areas, 1 in 20 or 5%. Gradients up to the ruling gradient are adopted as a normal course in design of vertical alignment and accordingly the quantities of cut and fill are balanced. The ruling gradient is also called as design gradient. To fix up the design gradient, several factors such as type of terrain, length of grade, speed, pulling power of vehicles and pulling power of animal drawn vehicles are to be considered. Based on experience only, the above values of ruling gradient have to be recommended by IRC. So ruling gradient is nothing but a design gradient. So some of the factors are included. So what are the factors? Type of terrain, length of grade, speed, pulling power of vehicle and pulling power of animal drawn vehicles are to be considered.
सो ई रूलिंग ग्रेडियंट नथिंग बट एंटी अनि अंटे ओक डिजाइन ग्रेडियंट सो आ डिजाइन ग्रेडियंट की कोई फैक्टर्स उन्नाई सो आ फैक्टर्स अंटे एंटी एलांटी टाइप आफ् टेरेन अंटे दानि ओक प्रोफाइल अनेदि एला उंदी लेंथ आफ् दि ग्रेड सो అక్కడ మెన్షన్ చేసేటటువంటి గ్రేడ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది అండ్ నెక్స్ట్ స్పీడ్ అనేది ఎంత ఉంది వెహికల్స్కి పుల్లింగ్ పవర్ అనేది ఎంత ఉంది అండ్ నెక్స్ట్ కొన్ని వెహికల్స్ వచ్చేసరికి నార్మల్ వెహికల్స్ కాకుండా యానిమల్స్ రన్ చేసే వెహికల్స్ ఉంటాయి సో ఆ వెహికల్స్కి పుల్లింగ్ పవర్ అనేది ఎంత ఉంది వీటిని డిపెండ్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేసుకుంటూ డిజైన్ రూలింగ్ గ్రేడియంట్ని డిజైన్ చేస్తాం సో ఆ రూలింగ్ గ్రేడియంట్ యాజ్ పర్ ది ఐఆర్సీ రికమెండేషన్స్ ఫర్ ప్లెయిన్ ఏరియాస్ ద రూలింగ్ గ్రేడియంట్ ఈజ్ 1:30 అండ్ నెక్స్ట్ ఫర్ హిల్లీ ఏరియాస్ 1:20 సో దిస్ ఈజ్ అబౌట్ ది రూలింగ్ గ్రేడియంట్ అండ్ ఫర్ ది లిమిటింగ్ గ్రేడియంట్ ఇన్ స్టీపర్ టెరైన్ ఇట్ కంపెల్స్ అడాప్టింగ్ స్టీపర్ గ్రేడియంట్ దాన్ రూలింగ్ గ్రేడియంట్ In hill roads are in different terrain to reduce the earthwork, limiting gradients are to be provided. So, steeper terrain situation వచ్చినప్పుడు ఏంటి అని అంటే స్టీపర్ గ్రేడియంట్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏంటి అని అంటే స్టీపర్ గ్రేడియంట్స్ కంటే కూడా రూలింగ్ గ్రేడియంట్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో హిల్లీ ఏరియాస్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ రూలింగ్ గ్రేడియంట్ కంటే కూడా లిమిటింగ్ గ్రేడియంట్ని ఎక్కువ అడాప్ట్ చేస్తారు ఎందుకు అని అంటే ఎర్త్ వర్క్ని రెడ్యూస్ చేయడానికి సో ఎర్త్ వర్క్ కంటెంట్ సో ఆ ఎర్త్ వర్క్ ఎర్త్ ఫిల్లింగ్ అనేది ఆ ఎర్త్ వర్క్ అనేది కనుక ఆ ఎర్త్ వర్క్ కాస్ట్ అనేది కనుక మనం తగ్గించగలిగితే ఏంటి అని అంటే ఓవరాల్గా కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసరికి ఏంటి అని అంటే ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఎకనామికల్ అయిపోతుంది సో అందుకని ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కానీ ఎర్త్ వర్క్కి సంబంధించి కాస్ట్ కూడా ఏంటి అని అంటే మనకు ఇంపార్టెంటే సో లిమిటింగ్ గ్రేడియంట్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ స్టీపెస్ట్ గ్రేడియంట్ లిమిటింగ్ గ్రేడియంట్స్ వెన్ యూజ్డ్ షుడ్ బి సపరేట్లీ బై ఫ్లాట్ అండ్ ఈజీ గ్రేడియంట్స్ కేర్ షుడ్ బి టేకెన్ టు సపరేట్ ది స్ట్రెచెస్ ఆఫ్ స్టీపర్ గ్రేడియంట్ బై ప్రొవైడింగ్ ఎయిదర్ ఏ లెవెల్ ఆర్ రౌండ్ విత్ ఈజియర్ గ్రేడియంట్ యాజ్ పర్ ది ఐఆర్సీ రికమెండేషన్స్ ఐఆర్సీ In case of limiting gradient, IRC suggested the following limiting gradients. In case of plainy areas, 1:20 or 5% and in case of hilly areas, 1:15 or 6.6%. So, a limiting gradient is nothing but a name indicated that it is a limit. So, in case of adopting the gradient, it is used for the purpose of limiting the cost or limiting the cost okay this is the limiting gradient so as per IRC also suggests the following limiting gradients that is plains in case of plains 1:20 and in case of hills 1:15 coming to the exceptional gradient these are the gradients steeper than the limiting gradient సో రూలింగ్ గ్రేడియంట్ కంటే స్టీపర్గా ఏమో లిమిటింగ్ గ్రేడియంట్ ఉంటే ఆ లిమిటింగ్ గ్రేడియంట్ కంటే స్టీపర్గా ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఉండే విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ సచ్ యాజ్ అప్రోచెస్ టు కాజ్వేస్ నియర్ హెయిర్ పిన్నడ్ బెండ్స్ వెరీ డిఫికల్ట్ టెరైన్స్ టు అవాయిడ్ డీప్ కటింగ్ దీస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వేర్ దే కెనాట్ బీ అవాయిడెడ్ సో ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ వచ్చేసరికి దేని పరంగా యూజ్ చేస్తారు అని అంటే రూలింగ్ గ్రేడియంట్ కానీ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ కానీ రూలింగ్ గ్రేడియంట్ కానీ లిమిటింగ్ గ్రేడియంట్ కానీ మినిమం గ్రేడియంట్ కానీ ప్రొవైడ్ చేయలేటటువంటి సిచ్యువేషన్లో ఎక్సెప్షనల్ గ్రేడియంట్ యూజ్ చేస్తారు సో ఇక్కడ మెన్షన్ చేశాడు సో ఏంటి వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ సో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఏంటి అని అంటే వాటిని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేవి యూజ్ చేస్తాం సో ఆ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ వచ్చేసరికి ఫర్ వాట్ టైప్ ఆఫ్ పర్పసెస్ చూడండి అప్రోచెస్ టు కాజ్వేస్ నియర్ హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర అప్రోచెస్ టు కాజ్వేస్ దగ్గర వెరీ డిఫికల్ట్ టెరైన్స్ వచ్చినప్పుడు డీప్ కటింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ నాలుగు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేది మనం అడాప్ట్ చేస్తాం సో ఐఆర్సీ రికమెండెడ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్
IRC also recommended some gradients in case of plain areas and hilly areas for also for exceptional gradients also. In case of plain areas, 1 in 50, that is nothing but 15, that is nothing but 6.7%, and in case of hilly areas, 1 in 12, that is 8.3%. Exceptional gradient should not be adopted for distances greater than 100 meters in a stretch of 1.6 meters. Exceptional gradient anevi distances greater than 100 meters స్ట్రెచ్ అంటే ఈ స్ట్రెచ్ వచ్చేసరికి ఏంటి అని అంటే 1.6 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్సెస్ వచ్చేసరికి ఏమో 100 మీటర్స్ దగ్గర కనుక ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేవి అడాప్ట్ చేయరు. దే షుడ్ బి సపరేటెడ్ బై ఈజీ అండ్ ఫ్లాట్ గ్రేడియంట్స్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేస్తారు? ఈజీ ఫ్లాట్. సో ఈజీ గ్రేడియంట్స్ కింద ఫ్లాట్ గ్రేడియంట్స్ కింద సపరేట్ చేస్తారు. ఐఆర్సీ హ్యాస్ రికమెండెడ్ గ్రేడియంట్స్ అకార్డింగ్ టు ది డిఫరెంట్ టెరైన్. డిఫరెంట్ టెరైన్ సిచ్యువేషన్స్లో కూడా ఐఆర్సీ వచ్చేసరికి గ్రేడియంట్స్ని రికమెండ్ చేసింది. సో ద టెరైన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ స్టీప్ గ్రేడియంట్, మౌంటైన్, స్టీప్ టెరైన్, మౌంటైన్ టెరైన్, రోలింగ్ టెరైన్ అండ్ లెవెల్ టెరైన్. సో నాట్ ఓన్లీ గ్రేడియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఆర్సీ ఆల్సో రికమెండెడ్ ద గ్రేడియంట్స్ ఫర్ డిఫరెంట్ టెరైన్స్ ఆల్సో. సో ఆ డిఫరెంట్ టెరైన్స్ క్లాసిఫికేషన్ ఫర్ ద డిఫరెంట్ టెరైన్స్ ఆర్ స్టీప్ టెరైన్, మౌంటైనియస్ టెరైన్, రోలింగ్ టెరైన్ అండ్ లెవెల్ టెరైన్. సో వాట్ ఈస్ మెంట్ బై స్టీప్ టెరైన్? ఇట్ ఈజ్ ఏ టెరైన్ విత్ క్రాస్ లోప్ గ్రేటర్ దాన్ 60%. 60% కంటే క్రాస్ లోప్ కనుక ఎక్కువ ఉంది అని అంటే దాన్ని స్టీప్ టెరైన్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ మౌంటైనియస్ టెరైన్ క్రాస్ లోప్ ఫ్రమ్ 25 to 60%. సో 25 to 60% అనేది క్రాస్ లోప్ కనుక ఉన్నట్టయితే దాన్ని మౌంటేనియస్ టెరైన్ అన్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ టెరైన్ విత్ ఏ క్రాస్ లోప్ వేరియింగ్ ఫ్రమ్ 10 to 25%, క్రాస్ లోప్ వచ్చేసరికి 10 to 25% కనుక ఉంది అంటే దాన్ని నథింగ్ బట్ రోలింగ్ గ్రేడియంట్. ఇన్ కేస్ ఆఫ్ లెవెల్ టెరైన్ ఈజ్ ఏ టెరైన్ విత్ క్రాస్ లోప్ లెస్ దాన్ 10%, క్రాస్ లోప్ లెస్ దాన్ 10% అయితేనేమో లెవెల్ టెరైన్ అన్నారు. ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ టెరైన్ ద క్రాస్ లోప్ ఈస్ 10 to 25% అండ్ 25 to 60% క్రాస్ లోప్ అయితేనేమో మౌంటైనియస్ టెరైన్ అండ్ గ్రేటర్ దాన్ 60% అయితేనేమో స్టీప్ టెరైన్. దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్సెప్షనల్ గ్రేడియంట్. సో హియర్ ఈజ్ ఏ టేబులర్ ఫామ్ గివెన్. సో వాట్ ఈస్ ద టేబులర్ ఫామ్? టెరైన్, రూలింగ్ గ్రేడియంట్, లిమిటింగ్ గ్రేడియంట్, ఎక్సెప్షనల్ గ్రేడియంట్. సో టెరైన్స్ వచ్చేసరికి ప్లెయిన్ అయినా అవ్వచ్చు, ఏదైనా టెరైన్ వచ్చినప్పుడు రూలింగ్ గ్రేడియంట్ ఎంత ఉండాలి, లిమిటింగ్ గ్రేడియంట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ హియర్ ఇన్క్లూడింగ్ పర్సంటేజ్ అండ్ ఆల్సో ఇన్ స్లోప్ ఫామ్ ఆల్సో. సో ప్లెయిన్ ఆర్ రోలింగ్ టెరైన్ ఇన్ కేస్ ఆఫ్ రూలింగ్ గ్రేడియంట్ 3.3% ఆర్ 1 in 30, ఇన్ కేస్ ఆఫ్ లిమిటింగ్ గ్రేడియంట్ 5% ఆర్ 1 in 20, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ 6.7% ఆర్ 1 in 15. స్టీప్ టెరైన్ అప్ టు 3000 ఇన్ హైట్ ఎబో మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ కంటే కూడా ఎబో హైట్, హైట్ వచ్చేసరికి ఎంత అని అంటే అప్ టు 3000 దాకా ఉంది. ఎక్కడి నుంచి ఎబోది? మీన్ సీ లెవెల్ కంటే కూడా. సో అప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రూలింగ్ గ్రేడియంట్ ద పర్సంటేజ్ ఈజ్ 6% అండ్ స్లోప్ ఈజ్ 1 in 6.7%, అండ్ ఇన్ కేస్ ఆఫ్ లిమిటింగ్ గ్రేడియంట్ ద పర్సంటేజ్ ఈజ్ 7% అండ్ 1 in 14.3, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ 8%, దట్ ఈస్ 1 in 12. సో నెక్స్ట్ థర్డ్ కేస్, స్టీప్ టెరైన్ హ్యావింగ్ ఎలివేషన్ మోర్ దాన్ 3000 మీటర్స్ అబోవ్ ది మీన్ సీ లెవెల్, హ్యావింగ్ ఎలివేషన్. సో ఎలివేషన్ అనేది ఉంది. సో అప్పుడు ఎక్కడ? మోర్ దాన్ 3000 మీటర్స్ ఎబో ది మీన్ సీ లెవెల్. సో మీన్ సీ లెవెల్ కంటే ఎబో ఎలివేషన్ మోర్ దాన్ 3000 మీటర్స్. సో ఇన్ దట్ కేస్ ద రూలింగ్ గ్రేడియంట్ ఈజ్ 5% అండ్ 5% అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్లోప్ 1 in 20 అండ్ ఫర్ ద లిమిటింగ్ గ్రేడియంట్ 6% ఆర్ 1 in 16.7 అండ్ ఇన్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ 1 in 14.3. సో ఫర్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రేడియంట్ మినిమం గ్రేడియంట్
If the road has got sufficient camber to drain away the water laterally, the pavement in embankment need not have gradient. But in cut section or in urban roads where the kerbs are provided, the road should be have minimum gradient to drain the water longitudinally. This minimum gradient depends on the type of side drains. If the side drains are laned, it may be taken as 0.5%, and if the side drains are not lined, it is taken as 1%. So ee minimum gradient vachesariki ekkada provide chestaru kerbs anevi ekkadaithe provide chestaro ఆ కెరబ్స్ వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్లో కట్ సెక్షన్లో కానీ అర్బన్ రోడ్స్ కండిషన్లో కానీ కెరబ్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు మినిమం గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మినిమం గ్రేడియంట్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే టు డ్రెయిన్ ద వాటర్ లాంగిట్యూడ్నల్ లాంగిట్యూడ్నల్ సెక్షన్ పరంగా వాటర్ని డ్రెయిన్ చేయడానికి ఈ మినిమం గ్రేడియంట్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ మినిమం గ్రేడియంట్ వచ్చేసరికి సైడ్ డ్రెయిన్స్ టైప్ ఆఫ్ సైడ్ డ్రెయిన్స్ని బట్టి మినిమం గ్రేడియంట్ అనేది ఎంత ఫిక్స్ అవ్వాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లైన్డ్ సైడ్ డ్రైన్స్ వచ్చేసరికి లైన్డ్, ఇఫ్ ద సైడ్ డ్రైన్స్ ఆర్ లైన్డ్. లైన్డ్ అని అంటే లైనింగ్, సైడ్ డ్రైన్స్ వచ్చేసరికి లైనింగ్ కనుక చేస్తుంటే అక్కడేమో 0.5% కనుక యూజ్ చేస్తే మినిమం గ్రేడియంట్, నాట్ లైన్డ్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏమో 1% యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది మినిమం గ్రేడియంట్. సో టుడే క్లాస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ క్యాంబర్ అండ్ గ్రేడియంట్. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాంబర్ వాట్ ఈజ్ మెంట్ బై క్యాంబర్ అండ్ నెక్స్ట్ షేప్స్ ఆఫ్ క్యాంబర్ అండ్ హౌ టు ప్రొవైడ్ ద క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్ అండ్ సమ్ ఆఫ్ ది రికమెండేషన్స్ యాజ్ పర్ ది ఏఆర్సీ వీ హ్యావ్ ఆల్సో సీన్ ఇన్ ద క్యాంబర్ టాపిక్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడియంట్ వాట్ ఈజ్ మెంట్ బై గ్రేడియంట్ అండ్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్. So types of gradients depending upon the terrain condition, how the terrains are classified, and next also the recommendations as per the IRC in different situations, in different terrain conditions, how much gradient is provided in case of ruling gradient, limiting gradient and exceptional gradient as per the IRC also given. In tomorrow class we are discussed about super elevation and next super elevation, what is meant by super elevation. Okay, in today class we have discussed about super elevation also. So where a vehicle passes over a curved path, it is subjected to centrifugal force, which is a horizontal force equal to wv square by gr acting at a center of gravity of a vehicle. The centrifugal force giving an overturning moment to tend to the topple the vehicle, especially when the centrifugal force and center of gravity of vehicle is high. మా సూపర్ ఎలివేషన్ టాపిక్ ఈజ్ ఏ లార్జ్ టాపిక్. ఇన్ టుమారో క్లాస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ దట్ సూపర్ ఎలివేషన్ టాపిక్ అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జామెట్రిక్స్. సో దట్ జామెట్రిక్స్ ఆర్ సూపర్ ఎలివేషన్ అండ్ కర్వ్స్ అండ్ ఆల్సో సైట్ డిస్టెన్స్. సో వాట్ ఈజ్ మెంట్ బై సూపర్ ఎలివేషన్ అండ్ so in case of super elevation we have also some formulas given for the super elevation and also have one or two problems also we have to learn. And next in case of curves conditions we are discussed about types of curves, that is either it is horizontal curve or vertical curve. We have to know about the
the curves also and also side distance. So what is meant by side distance? In case of side distance, there are three types: safe stopping side distance. So not only side distance, we have also know about the safe stopping side distance, and also the last and final topic in the first unit is widening of carriageway on curves or extra width of a road on curves. In tomorrow topic, we are discussed about the four topics. In today, this is for today's session is ended. Thank you.